దాకుంటుంది అట్లా. ఏమంటారమ్మా? లింగంకాయ అంటారు దీన్ని. లింగంకాయ ఇది వేస్తున్నా నీకు. ఇది వేస్తున్నాంటే పెడికిన పండ్ల కాడికి పోతావు, అటు ఇటు పోతావు కదా. పండ్ల కాడికి పోయినప్పుడు ముద్ర కొడతారు, ముద్ర కొట్టిన ముద్ర కొట్టిన లేవాళ్ళు మీ గురువు ముద్ర గురువు ఎవరని అడుగుతారు. లింగంకాయ వేసిన గురువు ఎవరని అడుగుతారు? గురువు వేసిన ఎంత చెప్తావు? గోపాలపురం స్త్రీ అని చెప్పాలి. అలా గురువు వాళ్ళంటే గోపాలపురం వెంకటేశ్వర అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వేసుకుంటే ఏమేమి చేయాలి, ఏమైనా పాటించాలని ఉంటాయి. వేసుకున్నాం కదా అని అడగలు అటు ఇటు తిరిగితే తర్వాత లత్త కొడతాయి. ఇది చూసినాక ఏమేమి చేయాలి, చచ్చిపోయినాయి తినొద్దు. ఉడుము ఉడత ఇవన్నీ తినొద్దు. పంది తొండలు పళ్ళులు చచ్చిపోయిన కాడ ఆడబోయి తినొద్దు. ఎడికన్నా పోతావు. మీ దగ్గర కులం కులం అయితే ఏం కాదు. ఇప్పుడు మీ తేజవాతలు ఉరిగమ్మ ఇడ అట్లా మా మీ కులానికి అయితే ఏం కాదు. పోవచ్చు, వేసుకోవచ్చు. వేరే ఊరికి పోతావు తినొచ్చు. వేరే ఊరికి పోతావు కదా, అన్ని పనులు చేసుకోవాలి ఆడ. కానీ తినొద్దు. ఏది పడతావు తినొద్దు. తర్వాత ఏది పడతా తింటే పేద మంటలు మాడితే ఆగం ఆగం అవుతాయి. మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి. తినొద్దు వేరే పడతా. శనార్థి అందరికి లింగంకాయ వేస్తున్నా. సెల్వేనా? లింగంకాయ వేసుకుంటున్నా సెల్వేనా అని అడుగు అందరినీ. అదే మంచిగానమ్మా, మంచిగా కట్టుకున్నాను. వాళ్ళు అందరు లేరా? అదో అడవిలు అడవిళ్ళు వీళ్ళందరూ పెద్ద మంది అందరు శనార్థి లింగంకాయ వేసుకుంటున్నాను. ఏడైనా ఎవరైనా పండగ తీసుకుని ఎవరు వచ్చినా సరే శనార్థి అని అనాలి. తిరుగులోకి వీళ్ళు కలిసారేమో కలిసి శనార్థి అని అట్లా మాట్లాడాలి. శనార్థి వేసుకుని ఏంటిది రెండు తరాలు ఒక తెలుగు కలిసి తెచ్చుకుని అనుకోమ్మా, మంచిగా ఉంటుంది. చైనా అలిపించుకొని వేసుకోవచ్చు అట్లా సన్న చేయండి. ఏం పేరు? ఎల్లమ్మా. ఆచార గురు? గురువే. వెంకటమ్మ గురు? గురువే. దాకరాశి? దాకరాశి దీపం పెట్టినాక. గొండెలు ఇప్పది మొత్తం ఏమి ఇప్పకి దాల్తీ. దేని పేరు? ఏం పని చేసావు? ఎల్లమ్మ. ఆచార గురువు? శ్రీ. పండగ గురువు? గురువయ్య. చిరు గురువు ఎవరంటే ఎక్కడమ్మా అని చెప్పాలి. నాకు తెలియదు కదా ఇది, ఇవి కొత్తగా ఉన్నా కదా. కొత్త ఇప్పుడు ఫస్ట్ గా ఫస్ట్ పెట్టుకో. దేని పేరు? ఆచార గురు? శ్రీహరి. పండగ గురు? గురువయ్య. ఎప్పుడు ఇయాల కాదు ఆకరాశాను దీపం పెట్టినాక, ఒక పొద్దు దీపం పెట్టినాక ఆకరాశ ఆకరాశ అట్లా. ఒక పొద్దు అంటే మనం ఏమో ఒక పొద్దు మాట్లాడు. దేని పేరమ్మా? ఆచార గురు? పండగ గురు? ఆచా సిరిగు సిరిగురు ఏమో చెప్పు. ఒక పొద్దు ఆకరాశ దీపం పెట్టి దాకా ఏం తినదు. దీపం పెట్టినాక తినొచ్చు అట్లా. దేని పేరు? ఎల్లమ్మ. ఆచార గురు? పండగ గురు? ఆచార గురు? ఏం మరి
ఉందా? ఉంటే అయితే ఉండదు. పండుగ ఏమని చేశారు? శ్రీశైలం. ఒకసారి స్వామి అనకు అని పేరు చెప్పాలి. రవిస్వామి స్వామి అనాలి. కీసర్ అంటే కీసర్ చేసేవాళ్ళు అమ్మ. పటమేశ ఒగ్గుల దండం దండం సూర్యచంద్రరాజుల దండం పటమెక్తులు అందరు సెలవే సెలవే అమ్మ ఇట్లా ఎక్కినవా ముందుకి ఎక్కినవురా
ఇప్పుడైతే చెప్తాను తల్లి ఎవరు ఎవరమ్మా చెప్పాలి నేను చెప్పాలి నీకు దేవుడు పడవ ఎక్కిన సంతోషమేనా వెళ్ళమ్మవేనా మంచిగా చూసుకుంటావు ఇప్పటి నుంచి మరి ఇప్పుడు సంతోషంగా ఉంటావుగా అన్ని చెప్పాలి తల్లి మీరు గ్రామ దేవత ఏమన్నా పద్మని రాజా పదివేలు నీకు ఇంకా మరి రక్తం నా కొడుక పరిచరామా నా కొడుక చిట్కలయ్యా నా కొడుక డక్కలయ్యా నా కొడుక చంపలేతాల గౌరీ ఇంకా చదివేరు నీకు ఇళ్ళ నుంచి కూడా కొల్లారుంది అలాగే సా కొల్లారులకు వచ్చినాక కూడా లాగే సా ఇక కొల్లారినందు అగమాగమ్ము దూడు ఇక అయ్యింది కదరా ఆనందంగా పండుగలు చేసుకున్నావు అంత ఆనందంగా ఉంటుంది సా ఆనందంతో ఎత్తుకుర్రు కదా సా అటకుంటూడు నీటికి ఉంటాము లాగే కొల్లారులు అంత నిమ్మలంగా చూసుకుంటాను ఆనందంగా పెట్టుకోలే కొల్లారులు ఆనందం విని నా నీటికి నేను అగమాగమ్ములాగే ఇక అవుతుంది నీకు ఇక తవల్ల పోతుంటే లే కాలర్ల కట్ట పెట్టినట్టు అవుతుంది రాజే ఇట్లాగం అయిపోయినా మొత్తం ఆగం చేసింది ఇంకా ఏం ఆగం చేస్తా తల్లి తల్లి అంటున్నా లాగా తల్లి మాయ కాదు బయట నుంచి లాగని ఇప్పుడు నుంచి ఇంట్లో సిక్కులని పోవాలి స్వామి ఇంకా ఏమి ఉండదు బాగా
Yeah.